ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ఇందులో సారాంశం ఏంటో తెలుసా? మరలా ఒక రోజున 23వ వాక్యంలో ఇరవై వాక్యం దగ్గర నుంచి మీరు చదివితే, సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం. కాబట్టి దావీదు మరలా రెండవసారి ఫిలిస్తీన్లు మరలా దావీదు మీదకి వచ్చారండి. ఇప్పుడు మీరు వినాల్సిన వార్త ఏంటంటే, మొదటిసారి ఫిలిస్తీన్ల మీదకి ఫిలిస్తీన్లు దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమడిగాడు? దేవుని దగ్గర మాట్లాడండి, ప్రభువా నేను వెళ్ళొచ్చా? వెళ్ళదండి, వెళ్ళు, నేను ఉన్నాను కదా నీకు తోడు, నువ్వున్నాను కదా నీకు తోడు, వెళ్ళు. వెళ్ళాడు, జయించాడు. మరలా రెండవసారి ఫిలిస్తీన్లు దావీదు మీదకి వస్తే ప్రియా దేవుడు పెడతారు చూడండి, ఈ చిన్న వాటిల్లో జరిగే పొరపాట్లు, మనల్ని పెద్దలు అంటుంటారు అలవాట్లో పొరపాటు. రెండవసారి ఫిలిస్తీన్లు దావీదు మీదకి వస్తే ఆ ప్రభు నాకు మొన్న వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళమన్నాడు కదా, అప్పుడు నాకు జయమిచ్చాడు కదా, మరలా నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలనా, మరలా విషయాలు తెలుసు అని పొరపాటు పడలేదు. మీరు మరలా వాక్యం చదివితే మరలా రెండవసారి 23వ వాక్యమా? ఆ 22వ వాక్యం చూడండి. ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపిస్తే దావీదు యెహోవా యొక్క విచారణ చేశాడు. చూడండి, మరలా దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి మరలా విచారణ చేశాడట. అందుకు యెహోవా, అందుకు ప్రభు, నీవు వెళ్ళవద్దు. నాకు ఈ మాట నచ్చింది. ఒకవేళ దావీదు ఆ మాట వినగానే గుండె జల్లు అనుంటాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి ఏ ఆనందంతో, ఏ సంతోషంతో, ఏ అవగాహనతో వెళ్ళుంటాడు? మీదుగా వాళ్ళు వచ్చినప్పుడు దావీదు ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, వెళ్ళా. జాగ్రత్త గమనించండి, ఈ రెండోసారి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగేటప్పుడు